అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని కొత్తపేటలో దారుణం చోటు చేసుకుంది. రమ అనే వివాహిత ఇద్దరు పిల్లలతో కలిసి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటల్లో రమ, తన ఇద్దరు పిల్లలు మను, మన్విత కాలి చనిపోయారు. జీవనోపాధి కోసం మూడేళ్ల క్రితం రమ భర్త రాజాకు వైట్కు వెళ్లాడు. రమ కొత్తకోట్లోని ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, అతని భార్య రమ ఇంటికి వెళ్లి దాదాపు 5 గంటల సేపు రమతో గొడవ పడింది. అవమానం భరించలేక తెల్లవారుజామున తన పిల్లలతో పాటు పెట్రోల్ పోసుకుని రమ నిప్పంటించుకుని మృతి చెందింది. టౌన్లో కొత్తపేట తొకట వీధిలో టైలరింగ్ చేసుకున్న రమాదేవి ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యి రమాదేవి మరియు కొడుకు ప్రభు 9 సంవత్సరాలు, కూతురు మన్విత 7 సంవత్సరాలు వయసు గల వాళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళ రూమ్లో చనిపోయి ఉండడం జరిగింది. దాన్ని పక్క వీధిలో వాళ్ళు 6:45 ఆ మధ్యలో పొగలు వస్తా అంటే వచ్చేసి డోర్ ఓపెన్ చేసి ఇస్తే గ్యాస్ లీక్ వల్ల చనిపోయినారని చెప్తున్నారు. మేము విచారించి ఇది ఎట్లా జరిగింది, నేరము గ్యాస్ లీక్ వల్ల జరిగిందా లేదా సూసైడా ఎలా జరిగిందని చెప్పి దర్యాప్తులో నిజాలు బయటకు. ముగ్గురే, వాళ్ళ భర్త కోయిట్లో ఉంటాడు. రమాదేవి ఏమో రెగ్యులర్గా చర్చికి వెళ్తుందంట, చర్చి ఫాదర్ను కూడా విచారించడం జరిగింది. అమ్మాయి పైన ఎటువంటి ఇది లేదు. దర్యాప్తు చేసి దర్యాప్తులో ఎలా జరిగింది ఇది అనేది మేము తెలుసుకుంటాం. అయితే ఇంట్లో 3 డెడ్ బాడీస్ ఉన్నాయి. రమాదేవి గారు అని ఒక 30 ఇయర్స్, వాళ్ళ ఇద్దరు పిల్లలు అని చెప్పారు అని చెప్పి, అంటే వాళ్ళ ఇన్సైడ్ డోర్ పెట్టుకుని లోపల నుంచి బయట వచ్చింది. పబ్లిక్ వాళ్ళ డోర్ ఓపెన్ చేశారు. సో అది యాక్సిడెంట్ అలా లేక చిట్టగల అని చెప్పి దర్యాప్తు చేస్తారు. లేదండి, ఇంకా దర్యాప్తు చేయాలి. లోపల ఉన్నట్టు కానీ డోర్ పెట్టుకోవడం ఇన్సైడ్ కాబట్టి అన్ని యాంగిల్స్ నుంచి మేము దర్యాప్తు అన్ని న్యూస్ టీమ్ అన్నింటినీ రప్పిస్తామని అన్ని కోణాల నుంచి దర్యాప్తు వైట్లో ఉంటున్నారు. ప్రాథమికంగా వాళ్ళు చెప్పిన సమాచారం బట్టి అబ్బాయిని కొంచెం అమ్మాయిని అనుమానించుకుంటాడని చెప్పి వాళ్ళ రిలేటివ్స్ చెప్తున్నారు. సో కంప్లైంట్ ఇంకా రావాలని తీసుకొని దర్యాప్తు.